ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకు ఎన్నికల నగారం ముగింది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా బ్యాంకు ఆవరణలో ఎన్నికల సందడి నెలకొంది. సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల్లో పోటీ చేసేవారు నామినేషన్ పత్రాల స్వీకరణ, మరోవైపు నామినేషన్ల సమర్పణకు పోటీ పడ్డారు. బ్యాంకు పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. నామినేషన్ల పర్వం ప్రారంభం కాగా మొదటి రోజు 12 డివిజన్లకు గాను 23 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాటి నుంచి 29వ తేదీ వరకు ఎన్నికల నామినేషన్ స్వీకరణ జరుగుతుంది. ఈ నెల 30న స్క్రూటినీ, 31న నామినేషన్ ఉపసంహరణ ఉంటుంది. మొత్తం 12 మంది డైరెక్టర్ల స్థానాలకు పోటీ జరుగుతుండగా 6177 మంది ఓటర్లు ఉన్నారు. వచ్చే నెల 6న ఎన్నికలు, మరియు అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. గెలిచిన 12 మంది డైరెక్టర్లు చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంటుందని ఎన్నికల అధికారి టి రామకృష్ణ తెలిపారు. పార్టీలకు అతీతంగా జరిగే ఈ ఎన్నికలను 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నాయి. రాష్ట్ర ఎన్నికల అథారిటీ వారు తేదీ 17/5/2024 రోజున ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్గా నన్ను, అనగా టి రామకృష్ణ డిప్యూటీ రిజిస్ట్రార్ గారిని ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ 22/5/2024 తేదీ రోజున ఎన్నికల నోటీస్ను విడుదల చేయడం జరిగింది. దానిలో షెడ్యూల్లో భాగంగా 27, 28, 29 ఈ 3 రోజుల్లో నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ ప్రక్రియ ఉంటుంది. తదుపరి నెక్స్ట్ డే 30వ తారీఖు నాడు స్క్రూటినీ ఉంటుంది. తర్వాత 31వ తారీఖు నాడు విడ్డాల్సి ఉంటుంది 5 o'clock వరకు. తదుపరి 6వ తారీఖు, జూన్ 6వ తారీఖు నాడు ఎన్నికల పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం వరకు 2 గంటల వరకు, మార్నింగ్ 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల పోలింగ్ ఉంటుంది. తదుపరి 1 hour తర్వాత మళ్ళీ కౌంటింగ్ కూడా అయిపోయేంతవరకు కౌంటింగ్ జరుగుతుంది. ఆ రోజు పాలకవర్గ సభ్యులను ఎన్నుకున్న తర్వాత తదుపరి అధ్యక్ష, ఉపాధ్యక్షకు సంబంధించిన, చైర్మన్, వైస్ చైర్మన్కు సంబంధించిన ఎలక్షన్ కోసం నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి నెక్స్ట్ డేనే దాని కార్యక్రమం నిర్వహించడం పడుతుంది. థ్యాంక్ యూ. వర్షాలు సమృద్ధిగా కురవాలి, చెరువు కుంటలు నిండాలి, పాడి పంట, పిల్లా జిల్లాను సల్లంగా చూడాలని కోరుతూ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బండ్ల బోనాల పండుగ ఘనంగా జరిగింది. బండ్ల బోనాల సందర్భంగా గ్రామ దేవతలైన పోచమ్మ, సార్గమ్మ, పెద్దమ్మ, మీదిపేట, పోచమ్మ, నాయకమ్మ, శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం వరకు అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం ఎల్లారెడ్డిపేట విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పసుపన్నం, బెల్లమన్నం, పెరుగన్నం వంటలు చేసి బోనం శుద్ధి చేసి అమ్మవారికి సమర్పించారు. దేవాలయం ముందు 40 ఎడ్ల బండ్లను మరియు ట్రాక్టర్లను పెట్టి బోనాన్ని సమర్పించారు. అనంతరం గ్రామ ప్రధాన విధులు గుండా పోచమ్మ గుడి నుంచి శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడ నుంచి సద్ది ముద్దలవాడ ఆంజనేయ స్వామి గుడి, అనంతరం బండ్ల బోనాల ఊరేగింపుకు ముగింపు పలికారు. బండ్ల బోనాల ఊరేగింపులో మాజీ ఎంపీటీసీ సభ్యులు ఒగ్గు బాలరాజు యాదవ్, రైతు చర్చ మండలి అధ్యక్షులు గుండాడి వెంకటరెడ్డి, బండారి బాలరెడ్డి, గుండాడి రామ్రెడ్డి, రావులు మల్లారెడ్డి, పారిపల్లి రామ్రెడ్డి, పారిపల్లి సంజీవ్రెడ్డి, నేవూరు సత్యరెడ్డి, నేవూరి బాలయ్య గారి గోపాలరెడ్డి, సందుపట్ల భగవంత్ రెడ్డి, గడ్డం జితేందర్, వివిధ కులాలకు చెందిన గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో ప్రతి ఏటా ఆనవాయితీగా దాదాపు ఒక 50 సంవత్సరాల నుండి ఆనవాయితీ వస్తున్నటువంటి బండ్ల బోనాల కార్యక్రమం ఈరోజు రైతులు మరియు అన్ని కుల సంఘాల సహకారంతో పరస్పర సహకారంతో అంగరంగ వైభవంగా ఆటపాటల మధ్యలో డప్పు చప్పుల మధ్యలో వైభవంగా జరగడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా పోలీస్ శాఖ వారికి కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. రేపు రాబోయే రోజులలో ఇటువంటి ఆనవాయితీని ఖచ్చితంగా రేపు వచ్చేటువంటి ఏ పాలకవర్గమైనా ఎవరైనా తప్పకుండా పాటించాలని కోరుతా ఉన్నాము. ఎందుకంటే పురాతనం నుంచి వచ్చేటువంటి ఏదైతే ఆనవాయితీ ఉందో, సముద్రం మీద మైసమ పండుగ కావచ్చు, దాని తర్వాత ఇప్పుడు బండ్ల బోనాలు కావచ్చు, ఇంకేదైనా కానీ ఏ పండుగ అయినా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అన్ని కులాలు పరస్పర సహకారంతో చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి అన్ని వర్గాల రైతులకు, అదేవిధంగా అన్ని కుల సంఘాలకు, అన్ని పార్టీల వారికి, అన్ని రాజకీయ పార్టీల వారికి, రైతు మన ఏంటి ట్రాక్టర్ యూనియన్ వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు. పేరు పేరు ఎల్లారెడ్డి బిడ్డ విలేజ్లో ప్రతి ఏటా చేసిన విధంగానే ఈ సంవత్సరం కూడా అన్ని పండుగలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. మా రైతులందరికీ ధన్యవాదాలు. మేము ప్రతిసారిలాగా ప్రతి దేవుని చుట్టూ బండి బోనాలు మా తాత ముత్తాతల నుంచి కూడా ఆ విధంగా నడుస్తుంది కాబట్టి అదే విధంగా ఎప్పటికీ కొనసాగాలి. రైతులకు పాడి పంట అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా రైతులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వర్షాలు బాగుపడాలి, పంటలు బాగుండాలి, అందరము బాగుండాలి కాబట్టి ఆ కోరిక మేరకు ప్రతి ఏటా మా పెద్దలు ఉన్నప్పటి నుంచి జరుపుతున్నారు కాబట్టి అదేవిధంగా అందరం కూడా కలిసికట్టుగా పార్టీలు వేరైనా కులాలు వేరైనా అందరం అన్నదమ్ముల్లాగా చేసుకుంటూ పోతున్నాం కాబట్టి అదేవిధంగా ఏది ఉన్నా ముంగట మాత్రం మంచిగా ఉండి అందరం మంచిగా జరుపుకున్నట్టయితే మనం బాగుపడతాం. భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 60వ వర్ధంతి వేడుకలో సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. దేశ తొలి ప్రధాని స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక నెహ్రూ పార్కులోని నెహ్రూ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం అనంతరం మొట్టమొదటి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ బాధ్యతలు స్వీకరించాలని నాటి నుంచి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టారని తెలిపారు. నెహ్రూ సారథ్యంలో పంచవర్ష ప్రణాళికలను రూపొందించారని గుర్తు చేశారు. దేశం కోసం వారి కుటుంబం ప్రాణత్యాగాలకు పాల్పడ్డారని, అలాంటి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మరియు సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్, సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఆకునూరి బాలరాజు, సూర దేవరాజు, జ్ఞాన ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వర్ధంతి సందర్భంగా వారి పూలమాలనేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వారి హయాంలోనే పంచవర్ష ప్రణాళికలన్నింటి మొదలుపెట్టి ప్రపంచం లోపలనే అలినోద్యమం అనే దానికి నాంది పలికినటువంటి మహానీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, వారి యొక్క మరణానంతరం వారి బాటలోనే శ్రీమతి సోనియా గాంధీ గారు నెహ్రూ గారి మరణానంతరము శాస్త్రి గారు ప్రధానిగా ఉండే, తదనంతరం ఇందిరాగాంధీ గారు ప్రధాని పదవి చేపట్టి భారతదేశం యొక్క అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తులలో అగ్రగాములుగా ఉన్నటువంటి నెహ్రూ ఫ్యామిలీ వారికి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క 60వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఈ భారతదేశానికి స్వాతంత్రానికి ముందుగానే స్వాతంత్రం అనంతరం కానీ నెహ్రూ గారు వారి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసి ఈ భారతదేశానికి మొట్టమొదటి బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి ఈ స్వాతంత్రం తీసుకొచ్చి ఈ భారతదేశానికి గాంధీ గారి యొక్క వారి యొక్క మాటతోని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా పదవులు చేపట్టి
పదవి చేపట్టిన నాడే ఆయన ఆస్తిలో ఉన్నటువంటి 98% ఈ భారతదేశ ప్రభుత్వానికి అర్పించినటువంటి ఘనత నెహ్రూ గారిది. ఆ విధంగా ఆయనకున్నటువంటి ఎన్నో కోట్ల ఆస్తులను దానదత్తం ప్రభుత్వానికి వేసి 98% ఇచ్చి భారతదేశ ప్రధాని చేపట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నెహ్రూ గారు. వారు ఈ యొక్క మళ్ళీ ఏదైతే స్వాతంత్ర అనంతరం భారతదేశం పరిస్థితి ఉన్నదో ఈయన పాలనలో మళ్ళీ ప్రపంచ దేశాల అగ్రమాయిగా భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారికి వారు ఈ యొక్క వర్ధన్ సందర్భంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారు ఈ భారతదేశాన్ని ఆనాడు స్వాతంత్ర్యం వచ్చినటువంటి సందర్భంలో భారతదేశం ఎన్ని కష్ట కష్టాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో, తర్వాత ఏ రంగంలో కూడా రాణించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితిని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి పదవి చేపట్టిన తర్వాత పంచవర్ష ప్రణాళికల ద్వారా అంచెలంచెలుగా భారతదేశాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దే క్రమంలో వారు ఒక ఆదర్శవంతమైనటువంటి ప్రధానమంత్రిగా ఉండి ప్రపంచంలోనే ఒక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా, ఒక త్యాగధనుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, వారు కూడా ఎంతో త్యాగం చేసినటువంటి వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు వారి సర్వస్వం భారతదేశ స్వాతంత్ర్యం కోసం ధారపోసినటువంటి మహనీయుల కుటుంబం నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశాన్ని మరి ఈరోజు నడుస్తున్నటువంటి ఏదైతే సంస్కరణలు కార్యక్రమాలు ఉన్నాయో నెహ్రూ గారు చేపట్టినటువంటి సంస్కరణల ద్వారానే ఈ దేశం ఈ రకంగా అభివృద్ధిలోకి వచ్చిందని చెప్పి చెప్పక తప్పదు. అయితే ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ నాయకులంతా కూడా జవహర్లాల్ నెహ్రూ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారు చేసినటువంటి పరిపాలనను విమర్శించడం సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎక్కడుండే, ఎన్నడు పుట్టింది ఈమె ఒక భారతీయ జనతా పార్టీ? మరి నెహ్రూ గారి పరిపాలన కానీ, నెహ్రూ గారు చేసినటువంటి సంస్కరణలు కానీ విమర్శించేటువంటి స్థాయి బీజేపీ వాళ్ళకు లేదని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకు తెలియజేస్తూ, మరి మనం నెహ్రూ గారు చూపినటువంటి బాటలో ఈనాడు యువత కానీ, ప్రజలు కానీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ నెహ్రూ గారు చూపించినటువంటి బాటలో నడుస్తూ ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి శ్రీమతి సోనియా గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, భారతదేశాన్ని రేపు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు కాబట్టి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఇంకా ఈ దేశాన్ని అగ్రగామిగా తీసుకెళ్లి భావి తరాలకు ఒక మంచి బాటలు వేసే విధంగా తీర్చిదిద్దటానికి కంకణబద్ధులుగా ఉన్నారనే విషయాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఎల్లారెడ్డిపేట తాజా మాజీ సర్పంచ్, సామాజిక సేవా కార్యకర్త నేమూరి వెంకటరెడ్డికి అమెరికన్ ఈస్ట్ కోస్ట్ యూనివర్సిటీ డాక్టరేట్ ను హైదరాబాద్ దక్కన్ తాజ్ ప్యాలెస్ లో ప్రదానం చేశారు. గత 20 సంవత్సరాలుగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననల్ని నేవూరు వెంకటరెడ్డి అందుకుంటున్న విషయం విదితమే. మరోవైపు 1,066 మంది యువతుల వివాహాలకు పుస్తే మెట్టెల వితరణ, కరువు కాలంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, నిరుపేదలకు ఆశ్రయం, బియ్యం పంపిణీ, మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పండుగల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం, అన్ని మతాల ప్రజలను వారి వారి పవిత్ర స్థలాలైన యాదగిరిగుట్ట, మెదక్, పెద్దగుట్ట తీసుకువెళ్లడం, ఇలాంటి ఎన్నో సామాజిక సేవలు చేశారు. గతంలో భారత్ అమూల్ అనే స్వచ్ఛంద సంస్థ జాతీయ ఉత్తమ సామాజిక కార్యకర్తగా గుర్తించి గౌరవించిన విషయం విదితమే. ఈ సామాజిక సేవలను గుర్తించిన అమెరికన్ ఈస్ట్ కోస్ట్ యూనివర్సిటీ వారు శనివారం హైదరాబాద్ లోని దక్కన్ తాజ్ ప్యాలెస్ లో డాక్టరేట్ ను వెంకటరెడ్డి అందుకున్నారు. సిరిసిల్ల సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ జీపీఎస్ సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. సిరిసిల్ల మాన్య ఫంక్షన్ హాల్లో సిరిసిల్ల సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ జీపీఎస్ సాధించిన విద్యార్థులకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ అభినందన సభకు ముఖ్య అతిథిగా డిఓ రమేష్ కుమార్, ఎంఈఓ దూస రఘుపతి, సిద్ధార్థ స్కూల్ చైర్మన్ నాగుల సంతోష్ కుమార్ హాజరయ్యారు. పాఠశాలలో 10 జీపీఎస్ సాధించిన 4 విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను శాలువాలతో సత్కరించి మెమెంటో అందించారు. అలాగే 9.5 జీపీఏ వరకు సాధించిన
విద్యార్థుల తల్లిదండ్రులను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగాలని, మీ అభిరుచికి అనుగుణంగా కోర్సులను ఎంపిక చేసుకోవాలని గుర్తు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఇప్పటి నుంచి మరింత బాధ్యత పెరిగిందని, వారి ఉజ్వల భవిష్యత్తుకు తమ సమయాన్ని కేటాయించి ఉన్నతులుగా ఎదిగేటట్లు తోడ్పాటును అందించాలని కోరారు. చిన్నపిల్లలు మేబీ నర్సరీ ఎల్కేజీ యూకేజీ లెవెల్, యూకేజీ అయిపోయిన తర్వాత వాడికి అంటే వి సెలబ్రేట్ దాట్, వాడు కేజీ ఎడ్యుకేషన్ అయిపోయింది, వాడు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నాడంటే ఆ సమయంలో ఆ మూమెంట్లో ఈ హ్యాస్ అచీవ్ సంథింగ్. దట్ ఈస్ కిండర్ గార్డెన్ ఎడ్యుకేషన్ ఈస్ కంప్లీటెడ్, ఈస్ గోయింగ్ ఇన్ టు ది స్టెప్పింగ్ ఇన్ టు ది ఫస్ట్ స్టాండర్డ్. సో వీ వాంట్ టు సెలబ్రేట్ దట్ మూమెంట్, ఆ పిల్లోడికి హ్యాపీనెస్ ఇవ్వాలి అనేది దట్స్ మై థాట్ రైట్ ఫ్రమ్ దేర్ ఇట్ స్టార్టెడ్ అప్. So every point of time, it might be a very simple thing for somebody else, my dear friends. But it is a great thing for that person who achieved that occasion and who is enjoying that occasion, right? So andulo bhagamgane this program has arisen maybe 6 years back, 7 years back, EFA program design cheyadam jarigindi. 10th class, because there are so many people sitting here, I know those who deserve for 10 might not get 10 grade. Those who doesn't deserve to get 10 might got 10, right? So it all happens, my dear friends, right? But what are you is what more important. What are you is more important. And my dear parents, you are staying in this, such a world now. You can the call for you, sir. 90 శాతం వస్తే 100 శాతం వస్తే 10 వచ్చిన వాడు మాత్రమే షైన్ అవుతాడు, లేకుంటే ఇంకా బాగా 100 మార్కులు వచ్చిన వాడు అబ్బో వీడు ఏదో సూపర్ హీరో అవుతారు అనే కాలం పోయింది సార్. దట్స్ గాన్ నౌ. నౌ వీఆర్ ఇన్ టు సచ్ కైండ్ ఆఫ్ స్టేజ్ నౌ, సచ్ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ వరల్డ్ రైట్ నౌ. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ ద ఫైనల్ స్టేజ్ వేర్ యూ గో అండ్ ఫైనల్లీ వెన్ యూ బ్లాక్ దట్ డే ఈస్ వాట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఇట్ డజన్ మీన్ రైట్ ద ప్రొఫెషన్స్ హ్యావ్ బీన్ ఇంక్రీజ్డ్. ఈ ఇంత ముందు ఉన్నట్టు ఇంజనీరింగ్ అండ్ డాక్టర్ ఎడ్యుకేషన్ రైట్ ఎంబీబీఎస్ ఆర్ ఇంజనీరింగ్, these were only two things where ever any parent out of 100 parents, 95 parents have got only one thing by PC and PC, right? That was the system, but now it is gone, my dear friends. It is gone, right? Everything is MEC, HEC, everything has come up now, right? Everything has got their own importance now. The world is growing, moreover India is growing like anything, right? Our economy in the coming days is going to be the best economy in the world, right? In the world. సో ఇప్పుడు వస్తున్న కాంపిటీషన్లో ఎనీ ఫీల్డ్ యూ చూస్ యూ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్, బట్ ఓన్లీ దోస్ హు పర్ఫార్మ్ విల్ బి గివెన్ ఆపర్చునిటీ రైట్. ఇట్ డజంట్ మీన్ యూ గాట్ ఎ డిగ్రీ ఇన్ యువర్ హ్యాండ్, యూ గాట్ ఎ డిగ్రీ విచ్ చేస్ యూ గాట్ 90% ఆర్ 95% దెన్ యూ గో యూ వాక్ ఇన్ ఇన్సైడ్ రైట్. నో, దోస్ డేస్ ఆర్ గాన్ నౌ రైట్. వాట్ ఎవర్ ద డిగ్రీ ఇట్ ఈస్ యూ పర్ఫార్మ్ దేర్ వెన్ యూ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ దెన్ యూఆర్ గోయింగ్ టు బి హానర్డ్, దెన్ యూఆర్ గోయింగ్ టు బి గివెన్ సచ్ కైండ్ ఆఫ్ పొజిషన్స్ దేర్. This is what the changing world it is, my dear friends. The world is changing and we need to change. All my dear parents, now the 10th class level, maybe you might be giving them admissions in the hostel. Hostel level is the man pan aipoyindi and they are doing there. Whenever you go there, you talk to the people there and come back, it's not going to solve your problem, my dear friends. Your journey, pillalato paatu, mee journey kuda start ayindi sir. Whatever business you are into, whatever kind of busy profession you are into, I'm sorry, but please, this is the time where you need to spend some time with your child. Each and every moment, each and every minute, you need to discuss with your children. Vallato maatladandi, vallato friendly ga undandi, edi kavalanno vallaku etla cheppalo atla cheppandi, tappakunda ardham chesukuntaru. You need to be their best friend. Okay, edo friend ga unnamu nenu best friend ante saripodu sir. You need to be their best friends in true sense, right? My dear friends, all my children, please try to be so open to your parents. Right, this is the time where you need to start building up that kind of friendly relationship with your parents now, right? And this is the best time, my dear friends, this is the best age you have got with you. So please discuss with your parents very friendly, let them know what is what actually, right? You don't say somebody Siddhartha Pathshala gata 11 samvatsaraluga manandarki telisina vishayanni sasilalo pramukhanga velugutunnatundi Pathshala. పాఠశాల నుండి విద్యార్థులు చాలా ప్రతిభతో కూడినటువంటి ఫలితాల్ని సాధించడం జరిగింది.
వారికి ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. సాగిన వివరాల ప్రకారంగా ఇక్కడ స్టూడెంట్స్ నలుగురికి ఎన్జీపీఏ రావడం జరిగింది. అదేవిధంగా మిగతా 9.8, 9.7, 9.5 సుమారుగా 40 మంది విద్యార్థులకు రావడం జరిగిందని చెప్పారు. చాలా సంతోషం. ఈసారి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 10వ తరగతి ఫలితాల్లో మొత్తంగా రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలవడం జరిగింది. చాలా గర్వించదగ్గ విషయం. అంటే 97.8% రాజన్న సిరిసిల్ల విద్యార్థులు సాధించడం జరిగింది. మరి దాంట్లో 111 మంది విద్యార్థులకు 10 GPA రావడం జరిగింది టోటల్ సిరిసిల్ల జిల్లాలో. మరి దాంట్లో 4 ఈ పాఠశాల విద్యార్థులు ఉన్నారు అంటే చాలా అభినందనీయం. మరి ఇక్కడ ఉపాధ్యాయ సిబ్బందికి కూడా నేను ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా. మరి మీ యొక్క కృషి ఫలితంగా మంచి రిజల్ట్ సాధించడం జరిగింది. ముఖ్యంగా అయితే 10 GPA రావడంలో అప్పటికప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి. అయ్యో 10 GPA వచ్చిన వాళ్ళే ఫస్ట్ ఉన్నారు, 9.8, 9.7 వచ్చిన వాళ్ళు వెనుక ఉన్నారని అనుకోవద్దు. ఏ ఒక్క పరీక్షలో ఒక చిన్న తప్పిదం చేసినా కూడా పర్సంటేజ్ అయితే తగ్గిపోతుంది. ఇంతకుముందు ఒక్కొక్క పేపర్కి 2 పేపర్లు ఉండే ఒక సబ్జెక్ట్, అటువంటిది ఇప్పుడు 1 పేపర్ అయింది. అంటే 100 మార్క్స్ పేపర్, 20 ఇంటర్నల్ ఉంటుంది, 80 మార్క్స్ పేపర్ ఉంటుంది. దాంట్లో మీరు అటెంప్ట్ చేసినప్పుడు మీ మైండ్ సెట్ ఒక్కో రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది. చిన్న మార్పు జరిగినా కూడా రిజల్ట్ పర్సంటేజ్ దిగబడుతుంది. కాబట్టి దాన్ని లెక్కలకు తీసుకోవాల్సిన అంత అవసరం ఏమీ లేదు. అబౌవ్ 9.5 మీరు రీచ్ అయ్యిండు అని అంటే మీరు టాప్ స్టేజ్లో ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. విద్యార్థులందరూ ఏ ఒక్కరు కూడా నిరాశ చెందవలసిన అవసరం ఏమీ లేదు. మీ యొక్క టాలెంట్ అక్కడ ఏర్పడుతుంది, కాకపోతే దాన్ని ఇక్కడ ప్రదర్శించలేకపోయింది అంతే. తక్కువ వచ్చిన వాళ్ళు, ఎక్కువ వచ్చిన వాళ్ళు రీచ్ అయ్యారు, అది దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక ముందు మీ ముందు స్టడీస్ ఉన్నాయి, ఇంటర్మీడియట్ ఉన్నది, డిగ్రీ ఉన్నది, ఇంకా మీకు నచ్చినటువంటి కోర్సులు చేయగలుగుతారు. కాబట్టి మీ యాచివ్మెంట్ అంతా కూడా, మీ యొక్క ఇంటెలిజెన్స్ కానివ్వండి, మీ బుద్ధి అంతా కూడా వాటి మీద ప్రదర్శించండి. మీకు నచ్చిన సబ్జెక్ట్, నచ్చినటువంటి స్టడీని ఎంచుకోండి. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క సహాయ సహకారం తీసుకొని వారి యొక్క గైడెన్స్లో మీ అందరూ కూడా ఇంకా మంచి రిజల్ట్స్ తీసుకురావాలని కోరుకుంటున్నాను. అంటే జీవితంలో మరి ఇంజనీర్స్గా, డాక్టర్స్గా, మిగతా ప్రొఫెషనల్స్, ఇంకా చాలా ఉన్నాయి ప్రొఫెషనల్ జాబ్స్, అదేవిధంగా పాలిటిక్స్ ఉన్నాయి, మిగతా అన్నీ ఉన్నాయి. మరి ఎన్నో రకాల అచీవ్మెంట్స్ ఉన్నాయి కాబట్టి వాటి అన్నింటినీ కూడా మీ ఇష్ట ప్రకారంగా మీరు సాధించాలని సందర్భంగా నేను కోరుకుంటున్నాను. మరి తల్లిదండ్రులకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, పక్క వాళ్ళని చూసి మీరు ఇన్స్పైర్ కాకండి. అంటే మా ఇంట్లో పక్క ఇంట్లో పిల్లవాడు అది చదివిండు, మా పిల్లలు కూడా అదే చదివించాలి అనే కాన్సెప్ట్లో ఉండకండి. వారి యొక్క అభిరుచి ఏ విధంగా ఉంటే, అంటే పిల్లలు ఏది చదవాలని అనుకుంటున్నారు, దాని యొక్క గోల్ ఏంటి, ఫ్యూచర్ లైఫ్ ఏంటి అనేది కూడా కొంచెం డిస్కషన్ పెట్టండి వాళ్ళతోటి. వాళ్ళని సంప్రదించండి, మీరు కూడా ఆలోచించండి, ఎక్స్పర్ట్స్ని అడగండి. అదేవిధంగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళు ఏదైతే చదవదలుచుకున్నారో అది చదివేటట్టు ప్రోత్సాహాన్ని ఇవ్వండి. బలవంతంగా ఉండాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే సొసైటీలో చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రతిదాన్ని కూడా మనం ఛాలెంజ్గా తీసుకొని చదవచ్చు, సాధించవచ్చు. బిలో స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా టాప్ స్టేజ్లోకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పేదరికం కాదు, మీరు ఉన్నత వర్గాలు కాదు, ఎవరైనా కూడా సాధించడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మరి విద్యార్థులందరినీ కూడా ఆ రకంగా ప్రోత్సహించాలని కోరుకుంటూ సిద్ధార్థ. ప్రతి కార్మికుడు ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ లో చేరాలని, తద్వారా కుటుంబానికి పిఎఫ్ శ్రీరామ్ రక్షగా ఉంటుందని పిఎఫ్ రీజనల్ కమిషనర్ తానయ్య అన్నారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని అపరల్ పార్క్ లో గల గ్రీన్ నీడిల్ కంపెనీలో ప్రావిడెంట్ ఫండ్ పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సుమారు 500 మంది మహిళా కార్మికులు ఉన్న ఈ అపరల్ పార్క్ లో ప్రావిడెంట్ ఫండ్ మరియు ఇన్సూరెన్స్, పెన్షన్ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రావిడెంట్ ఫండ్ రీజనల్ కమిషనర్ తానయ్య హాజరై మాట్లాడారు. ప్రతి కార్మికుడు పిఎఫ్ లో చేరాలని, తద్వారా ఫ్యూచర్ లో పెన్షన్ తో పాటు ఇన్సూరెన్స్ సౌకర్యం కలుగుతుందని తెలిపారు. 10 ఏళ్లు చేసిన వారికి 58 ఏళ్లకు పెన్షన్ ఇవ్వబడుతుంది అన్నారు. 2 లక్షల నుంచి 7 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కార్మికుడు కేవైసీని అప్డేట్ చేసుకోవాలని, అలాగే అన్ని పత్రాలు సరిగ్గా ఉంటే తొందరగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందని తెలిపారు. ఈరోజు సిరిసిల్లలో గ్రీన్ నీడిల్స్
కంపెనీలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, రీజనల్ ఆఫీస్ కరీంనగర్, అవేర్నెస్ ప్రోగ్రామ్ నిధి ఆప్కే నికట్ అంటే ప్రావిడెంట్ ఫండ్ మీ ముంగిట అనే కార్యక్రమం నిర్వహించినాము. ఈరోజు మేము ఇక్కడ వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న వర్కర్స్ ఎంప్లాయీస్ని చూస్తే మాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నియర్లీ 500 మెంబర్స్, మోర్ దాన్ 500 మెంబర్స్ ఈరోజు పార్టిసిపేట్ చేశారు. వారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇచ్చే సదుపాయాలు, బెనిఫిట్స్ ఏంటి, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ కింద ఉన్న స్కీమ్స్ ఏవేవి, ఇవన్నీ వాళ్లకు అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ఈరోజు ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. వారికి ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, ఇన్సూరెన్స్ మూడు స్కీముల గురించి వాళ్ళకి చెప్పాం. ప్రావిడెంట్ ఫండ్లో వారికి జమ అయిన అమౌంట్తో సహా 10 సంవత్సరాలు మినిమం చేసిన వారికి 58 సంవత్సరాల నుండి వారు పెన్షన్ తీసుకోవచ్చు. రిటైర్మెంట్ పెన్షన్, సూపర్ యానిమేషన్ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్లో చిల్డ్రన్ పెన్షన్, పేరెంట్స్ లేకపోతే ఆర్ఫన్ పెన్షన్, ఎవరు పేరెంట్స్ లేక లేదా మ్యారేజ్ కాకుండా చనిపోయిన వారికి నామినీ పెన్షన్, ఇటువంటి అన్ని పెన్షన్లో ఉన్న బెనిఫిట్స్తో సహా వారు పనిచేస్తూ చనిపోతే ఇన్సూరెన్స్ అంటే పిఎఫ్తో లింక్డ్ ఉన్న ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ కింద మినిమం 250,000, మ్యాక్సిమం 7 లక్షల ఇన్సూరెన్స్ పే చేస్తాం. సో కాబట్టి ఈ అన్ని బెనిఫిట్స్ వాళ్ళకు ఏ రకంగా అందుతున్నాయి, ఎలా ఇస్తున్నాం, వాళ్ళకు ఇన్ టైంలో ఇవ్వడానికి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి, వాళ్ళ యొక్క యుఎన్ నంబర్, యూనివర్సల్ అకౌంట్ నంబర్కి వాళ్ళ కేవైసీ అప్డేట్ చేయమని అడిగాం. ఇప్పటికే నియర్లీ 89-90% చేశారు. ఇంక కొత్తగా వచ్చిన వాళ్ళు చేయాల్సి ఉంది. వాళ్ళ కేవైసీ ఆధార్, బ్యాంక్, పాన్, ఇవి మూడు కనుక వాళ్ళ యుఎన్కి లింక్ చేసుకుంటే, అప్డేట్ చేసుకుంటే మేము ఇచ్చే బెనిఫిట్స్ ఇన్ టైంలో వితిన్ 3 డేస్లో కూడా మేము బెనిఫిట్స్ ఇస్తున్నాం. సో కాబట్టి ఇంకా మేము త్వరగా ఇవ్వాలంటే కేవైసీ అప్డేట్ చేసుకొని ఈ నామినేషన్ అంటే నామినేషన్ ఈ వాళ్ళ యొక్క ప్రావిడెంట్ ఫండ్ అకుములేషన్ ఇంకెవరికి చెందాలి అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్తో సహా ఇచ్చి ఈ నామినేషన్లో మాకు పొందుపరిస్తే ఇంకా మేము ఇంకా మంచి సేవలు అందించడానికి ఉపయోగపడుతుందని వాళ్ళని కోరుకున్నాం. దానికి మేనేజ్మెంట్ చాలా సహకరించారు. ఈరోజు చాలా చక్కగా జరిగింది. ఇటువంటి కార్యక్రమం ప్రతి నెల 27th నాడు, ఒకవేళ 27th హాలిడే వస్తే 28-29 వర్కింగ్ డే నాడు చేస్తున్నాం. సో ఎవ్రీ మంత్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రతి జిల్లాలో, ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి జిల్లాలో జరుగుతుంది. సో దీన్ని ప్రతి ఒక్క వర్కర్, ట్రేడ్ యూనియన్స్, యజమానులు, ఎంప్లాయర్స్ ఉపయోగించుకోవాలని మా యొక్క కోరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.